పెట్టారు గతంలో కేవిపి గారు పెట్టారు కేవిపి రామచంద్రరావు గారు పెట్టారు దాన్ని చాలా ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారు బీజేపీ వాళ్ళు ప్రభుత్వం దాన్ని డిస్కషన్ అంతా అయిన తర్వాత ఫైనల్ గా ఇది మనీ బిల్ అన్నని చెప్పి రాజ్యసభలో దాన్ని ఓటింగ్ కి పెట్టకుండా అడ్డుకోవడం జరిగింది బీజేపీ మేము తిరిగి దానికి ఇప్పుడు మా పోరాటం అన్నటువంటిది మేము కొనసాగిస్తాం మేము ఆల్రెడీ ప్రవేశపెట్టున్నాం లోక్సభ అర్హత లేదన్న దానికి నేను ఇప్పటివరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినంతా కూడా ఎన్ని నిమిషాలు ఇంచుమించుగా 20 నిమిషాలు 30 నిమిషాల్లో 20 నిమిషాలు నిమ్మగడ్డ తీసేసుకున్నాడు నేను అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినా నిమ్మగడ్డ ఎందుకు అనర్హుడు అన్నటువంటి విషయం నేను న్యాయస్థానం గురించి మాట్లాడటంలా నేను నిమ్మగడ్డని గురించి మాట్లాడను మీకు ఏదన్నా నిమ్మగడ్డ వేరే న్యాయస్థానం వేరే నిమ్మగడ్డ అనేటటువంటి వ్యక్తి న్యాయ జుడిషియరీలో పార్ట్ కాదు చాలా మంది అధికారులు ఉన్నారు ఆ చాలా మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళందరి పట్ల తను ఎలా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటిది ప్రజలందరికీ తెలుసు న్యాయస్థానాలకు కూడా తెలుసు అర్థమైంది కృష్ణ నీ ప్రశ్న అర్థమైంది సెప్టెంబర్ 2017 ఆంధ్రజ్యోతికి గుర్తుండాలి 9వ తారీఖు 8 8 సెప్టెంబర్ 2017 16 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారు ఏ అండర్స్టాండింగ్ వచ్చారు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావలేదు ఇప్పటివరకు ఆలస్యమైందని అంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళే తప్ప వేరెవరు కాదు మేము ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతా ఉన్నాం అవును మేము గెలిచాము మీరు ఆల్రెడీ డ్యామేజ్ చేశారు ఆ డ్యామేజ్ చేసిన దాన్ని మేము మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాన్ని ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతా ఉన్నాం మీరు వదిలేశారు ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు మీరు మీ నాయకులందరూ కూడా కలిసి ప్రత్యేక హోదా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ కని చెప్పారు చంద్రబాబు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జైలు కేస్తాను జైలు పంపిస్తాను చెప్పారు ప్రత్యేక హోదా అంటే జైలు బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారు మీ పత్రిక సపోర్ట్ తో బెదిరించాడు ప్రజల్ని నీ అందరికి తెలుసు మీరే పత్రిక నుంచి ఆంధ్రజ్యోతి అదే ఆ పక్కకైన ఈ పక్కకైన కూర్చున్నారు ఆంధ్రజ్యోతి వీళ్ళిద్దరికీ తెలిసి కూడా నాకు ఇప్పుడు నేను ఒకటే చెప్పాను చంద్రముఖిగా మారిపోయినటువంటి చంద్రబాబు అన్నానని బహుశా రాధాకృష్ణ గారు కూడా అలాగే మారుతున్నారేమో మారి ఎక్కడ ప్రవేశిస్తారనని భయంగా ఉంది ఆల్రెడీ ప్రవేశించారు చాలా రంగాల్లో చెప్పాను కదా ప్రయారిటీస్ ఏంది అని నేను చెప్పాను అగ్రికల్చరల్ సెక్టార్కి ప్రయారిటీ ఇవ్వాలి అత్యధికమైనటువంటి నిధులు సమకూర్చాలి మొత్తం అవసరమైతే డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్ అంటే ఫైనాన్షియల్లీ ప్రూడెంట్ బడ్జెట్ అవసరమైనప్పటికీ కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా అవసరమైతే బారో చేసి ఎక్కువ మనీని చలామణిలోకి తీసుకొచ్చి స్పెండింగ్ కెపాసిటీని పెంచి
దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి సమయం ఇది, చూడాల్సినటువంటి సమయం. కాబట్టి కరోనా దృష్ట్యా కాబట్టి అటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం. ఎంఎస్పి ప్రతి ప్రోడక్ట్ కి ఎంఎస్పి ఫిక్స్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు కొన్నట్లయితే గవర్నమెంట్ కొనాలి. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టం లేకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రతి ప్రోడక్ట్ ని కూడా ఎక్కడ డిమాండ్ లేనట్టయితే ప్రతి ప్రభుత్వమే కొంటుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్పి అన్నటువంటిది అన్నిటికీ మేము అమలు చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తా ఉన్నారు. చట్టబద్ధత కావాలనే మేము చెప్తా ఉన్నాం. ఇంచుమించుగా రివైజ్డ్ 56,000 55,000 కోట్లు ఇంచుమించుగా 56,000 కోట్లకి రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ రివైజ్ చేసి దాన్ని అనుమతించాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మోరా జలశక్తి మినిస్టర్ బాగా రాష్ట్రానికి కోఆపరేట్ చేస్తున్నారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా అది పూర్తవుతుంది. రైతులకు సంబంధించి ఇప్పటికి 2 సార్లు చెప్పాను. వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలి. ప్రతి ప్రోడక్ట్ కి వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ కి ఎంఎస్పి ఇవ్వాలి. దాన్ని చిత్తశుద్ధితో ప్రభుత్వం అమలు చేయాలి. నదులను అనుసంధానం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇన్ఫ్లోస్ ను బట్టి వాటిని అలొకేషన్ అన్నటువంటిది జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి చేయాలి అన్నటువంటిది మా పార్టీ అధిమతం అభిమతం. దాన్ని తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పేది కూడా అదే కదా. మేము చెప్పేది కూడా అదే. ఏది మీరు దాన్ని ఇంటర్ప్రిట్ మీరు మీ ఓన్ ఇన్ఫరెన్సెస్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే ఆంధ్రజ్యోతి ఈనాడులాగా నేనేం చేయలేను. అప్పట్లో మేము ఇచ్చినటువంటి మద్దతు కండిషనల్ మద్దతు. ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి ఆంధ్రజ్యోతి కృష్ణ, ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. ఆ రోజు మా పార్లమెంటు సభ్యులందరూ కూడా మా డిబేట్ మేము పార్టిసిపేట్ చేసినటువంటి డిబేట్ లో చాలా స్పష్టంగా చెప్పాం. మేము ఎంఎస్పి అన్నటువంటిది ప్రతి వ్యవసాయ ప్రోడక్ట్ కి ఇవ్వాలి అన్నటువంటి ఒక కండిషన్ మీద మేము సపోర్ట్ చేశాం. ఒక్కసారి మీరు ఆ రిలవెంట్ రికార్డ్స్ తెచ్చుకొని పరిశీలించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.